ఈరోజు చాలామంది నువ్వు నా సేవ చేయని చెప్పేసి దేవుడు అంటే నాకు మాట్లాడటం రాదే, నాకు సరిగా ప్రసంగాలు చేయటం రాదే, నేను సరిగా మాట్లాడలేనే, నా కుటుంబంలో నేను ఏ పాటి వాడినే, నేను తక్కువ వాడినే, నాకు డబ్బు లేదే, నాకు అందచందాలు లేదే, నాకు వాక్చాతుర్యం లేదని చెప్పేసి అనేకులు ఈరోజు వాళ్ళ బలహీనతను చూసుకొని బలహీనపడుతూ ఉన్నారు. దేవుడిని పిలిస్తే వెళ్ళు. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా దేశంలోనే ఒక ఆవిడ పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే తన భర్త ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత ఆవిడకి మంచి ప్రసవం జరిగింది, ఒక మంచి మగబిడ్డ పుట్టాడు. డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి బయట ఉన్న తన భర్తతో చెప్తాడు, నీకు మంచి మగబిడ్డ పుట్టాడయ్యా, వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పేసి భర్తతో చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఆలోచించకుండా మగబిడ్డ పుట్టాడు అన్న సంతోషంతో పరుగులు తీసుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్తాడు. తన భార్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు ఏ విధంగా అయితే పరుగులు తీసుకుంటూ వెళ్ళి బిడ్డను చూశాడో అదే విధంగా పరుగులు తీసుకుంటూ వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటాడు. అసలు ఏం జరిగిందంటే బిడ్డ అయితే అందంగా పుట్టాడు, కానీ ఆ బిడ్డకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఆ బిడ్డను చూసి ఆ తండ్రి వామిటింగ్స్ చేసుకున్నాడు. ఉత్తి మొండమే పుట్టింది, తల మొండమే ఉంది, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆ మొండని చూసి ఆ రోజు ఆ తండ్రి వామిటింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే మొండం ప్రపంచ నలుమూలలా తిరిగి యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉంది. ఆయన నీకు కూజసేక్, దేవునికి స్తోత్రం. ఆయన సాక్ష్యం విని 5 లక్షల మంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు. ఒక మొండమే యేసుక్రీస్తు ప్రభుని అంతగా గణపరుస్తూ ఉంటే, ఒక మొండమే ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటే 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మనలెందుకు దేవుడు వాడుకోడు? మొండనే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మనల్ని ఎందుకు పరిచయం చేయడం? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒక మొండమే దేవుని చేతుల్లో అంతలా వాడబడతా ఉంటే నువ్వెందుకు దేవుని చేతుల్లో వాడబడవు? దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, నీ బలహీనతలను బలంగా మార్చి బలమైన కార్యాలు నీ చేత జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను నడిపిస్తే మన ముందు ఎర్ర సముద్రాలనే సరే చీలిపోవలసిందే, ఎరుకో గోడలన్నా సరే కూలిపోవలసిందే. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ముందుంటే నీకు శత్రువు ఎవడో? యేసుక్రీస్తు ప్రభు. నిన్ను బలపరచగలిగిన దేవుడు, గిద్యోనును బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు.